హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా ఆల్ గర్ల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు శారీని 6 మీటర్లు ఉంటుంది కాబట్టి ఐరన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చూపించిన విధంగా చేసారనుకోండి చాలా ఈజీగా ఉంటుందండి. మీ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ కూడా టేబుల్ మీద కూడా చేసుకోవచ్చు అండి. లేకపోతే ఇలా బెడ్షీట్ని 4 మడతలు వేసి ఇలా వేసుకుంటే కొంచెం మందగా ఉంటుంది. ఐరన్ బాక్స్ ని, వాటర్ ని, కొంచెం మడతలు బాగా ఎక్కువ ఉంటే వాటర్ స్పెండ్ చేస్తూ ఐరన్ చేసారనుకోండి చాలా నీట్ గా వస్తుంది. మనం ఐరన్ చేసే ముందు ఐరన్ బాక్స్ ని చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే శారీ పలసంగా ఉంటాయి కాబట్టి సెట్ చేసుకుని పెట్టుకోవాలి. హీట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నేను ఐరన్ చేసే శారీని ఇలా తీసుకున్నానండి. ఫస్ట్ బ్లౌజ్ ని చేసుకుంటున్నాను. ఇలా డిజైన్ బ్లౌజ్ అయినా సరే, కొంచెం వర్క్ వచ్చిన బ్లౌజ్ అయినా సరే అండి, ఫస్ట్ అయితే బ్లౌజ్ ని ఫ్రంట్ వైపు తీసుకుని చేసుకోవాలండి. ఇలా హీట్ చెక్ చేసుకొని తర్వాతే మనం బ్లౌజ్ మీద కానివ్వండి, శారీ మీద కానివ్వండి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే కా ప్రమాదం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందండి శారీస్ అనేది. ఎందుకంటే మన శారీ పలసంగా ఉంటుంది కదా, అందువల్ల ఫ్రంట్ వైపు ఇలా రుద్దాలండి. ముడతలు బాగుంటే కొంచెం వాటర్ని స్ప్రింక్ చేసి రుద్దుకోవాలి. ఇప్పుడు చేతులు అండి, మన షోల్డర్ దగ్గర నుంచి, మన హ్యాండ్ నుంచి షోల్డర్ దగ్గర కాక ఇలా రుద్దుకోవాలి. ఇలా ఐరన్ చేయాలండి. ఇప్పుడు రెండు వైపులు కూడా చేతుల్ని ఇలా, ముడతలు ఉంటే మాత్రం వాటర్ని స్ప్రెడ్ చేయండి, బాగా ముడతలు ఉంటే రెండు చేతులకు కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి, ఇలా కాలర్ దగ్గర మొత్తం ఇలా నీట్ గా చేసుకోవాలి. జస్ట్ మనకి వర్క్ కానివ్వండి, కొంచెం నార్మల్ వర్క్ కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఇది ఎంబ్రాయిడింగ్ కాబట్టి కొంచెం పుందన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, వాటి మీద చేయకుండా ఉండటమే మంచిదండి. ఎందుకంటే ఇది ఐరన్ బాక్స్ పెట్టడం వల్ల మన షేడ్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని పెట్టుకోవటమే మంచిదండి. బ్లౌజ్ ని తీసేసుకుంటున్నా. ఈ విధంగా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు శారీని తీసుకుంటున్నాను. శారీ మొత్తం ఓపెన్ చేసుకోవాలండి. శారీ మొత్తం రుద్దాల్సిన అవసరం ఉండదు, శారీ మొత్తం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇటువైపు అంచు, కింద వైపు ఫాల్స్ సైడ్ అంచు మాత్రమే ఐరన్ చేసుకోవాలండి. శారీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. రెండు వైపులు కూడా ఇలా అంచు ముడతలు బాగా వస్తుంది కాబట్టి అంచు వైపు బాగా, రెండు ఇటువంటి అంచు వైపులు మాత్రమే ఐరన్ చేసుకుంటున్నానండి. రెండు సైడ్లు కూడా, కింద వైపు, రెండు పైపు వైపు మనకి ముడత బాగుంది కాబట్టి కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. శారీ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. చూసారా అసలు ఎంత బాగా ముడత వచ్చేసిందో నా శారీ అయితే. మీకు చేసి లైవ్లోనే చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో. ఇదిగోండి, ఈ విధంగా కింద వైపు రెండు అంచులు కూడా, పై వైపు కింద వైపు రెండు కూడా ఐరన్ చేసుకున్నానండి. ఇప్పుడు పై చెంగు మన వైపు ఉండేలాగా మడతేసుకోవాలండి. శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 మడతలు అయినాయి కదా, ఇంకొక మడత వేస్తే 8 మడతలు వస్తుందండి. ఇదిగోండి, మన పళ్ళు అనేది లోపలికి వెళ్తుందండి. మన పళ్ళు వైపు మడత వచ్చేలాగా ఉండాలండి. మనం ఎప్పుడైనా సరే హీట్ అనేది చెక్ చేసుకుంటూ మనం ఇలా వాటర్ స్ప్రెండ్ చేస్తూ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్తో మనకి 8 మడతలు అయినాయి కదండి. ఇలా పై వరకు ఇలా హీట్ వైపు కొంచెం కొంచెం లాక్కుంటూ ఐరన్ చేసుకోవాలి. మనం ఏ విధంగా కానీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇటువైపు అయింది కదా, ఇప్పుడు రెండో వైపు ఇలా తీసుకుంటున్నానండి. ఇటువైపు కూడా సేమ్ ఇంతే ఐరన్ చేసుకోవాలి. శారీ మొత్తం కొద్ది కొద్దిగా చేసుకుంటూ మనం శారీని లాక్కుంటా ఉండాలండి. ఈ విధంగా ఇవ్వండి, రెండు వైపులు కూడా ఇలా రుద్దేసుకున్నాం కదా. ఇప్పుడు శారీని రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్లో తీసుకోవాలండి. 4 మడతలు ఇరువైపు లోపలికి వెళ్ళాలి, ఇటువైపు బయటికి రావాలండి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ఇంతే రుద్దాలండి, ఇంతే ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగానే కొద్ది కొద్ది మన వైపుకి లాక్కుంటూ ఐరన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల మన శారీ చాలా నీట్గా వస్తుందండి. మన పొల్లో అనేది లోపల వైపుకే ఉందండి.
ఇది రెండో వైపు ఇలా రివర్స్ చేసుకొని చేస్తున్నాను. ఇలా వాటర్ మన శారీ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి పైచెంగు పొల్లో అనేది పైకి వస్తుందండి. పైకి వచ్చేలాగా చేస్తాను, చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అన్నది. ఇదిగోండి మనం ఫస్ట్ వైపు రెండు ఇలా మడతలు వేసుకున్నాం కదా, ఇలా శారీని రివర్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా ఈ అంచుని ఇలా తీసుకోవాలండి. ఈ అంచుని ఈ నాలుగు కలపాలి. చూడండి ఈ విధంగా మనకి పైచెంగు అనేది పైకి వస్తుందండి. చూడండి ఈ విధంగా కూడా ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్నాం కదా, రివర్స్ చేసిన సైడ్ కూడా రెండు వైపులు ఇలాగే ఐరన్ చేసుకోవాలండి. మన శారీ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి పైచెంగు అనేది పైకి వస్తుందండి. రెండో వైపు కూడా సేమ్ ఇంతే మార్చుకోవాలి. ఇటువైపు కూడా ఇలాగే చేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో ఇలా తీసుకోవాలి. మనకి ఇప్పుడు పైచెంగు అనేది పై పొల్లో అనేది పైకి వస్తుందండి. చూసారా ఇలా ఈ విధంగా పైచెంగులు ఇలా చూస్తుంది. పొల్లో మనకి పైకి వచ్చింది కదా, పొల్లో వైపు కూడా ఇలాగే సేమ్ రుద్దుకో ఐరన్ చేయాలండి. ప్రతిసారి మనం హీట్ మోడ్ని చెక్ చేసుకుంటా ఉండాలండి, మెయిన్ పాయింట్ అది. పొల్లో వైపు నుంచి బ్యాక్ సైడ్కి తిప్పి ఇటువైపు కూడా ఇలాగే ఐరన్ చేసుకోవాలండి. ఇవ్వండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి పొల్లో అంచు చూసారా ఎలా వచ్చిందో, పొల్లో పైకి వచ్చింది కదా. చూసారా మనకి పైచింగ్ అనేది పైకి ఎలా వచ్చిందో. చాలా ఈజీ అండి, ఇలా కనుక చేస్తే ఎక్కువ సేమ్ అనిపించదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు శారీ ఫోల్డ్ అని ఐరన్ అనేది. తప్పకుండా టై చేయండి ఫ్రెండ్, టై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాం. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తేనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు ఎంత నీట్గా మనకు శారీ ఐరన్ అనేది చేసుకున్నాము, చాలా ఈజీగా. అంతేనండి, తప్పకుండా టై చేయండి. మన శారీ మొత్తం అయ్యేటప్పుడు పైచింగ్ అనేది పైకి వచ్చింది చూసారు కదా, అంతే. థ్యాంక్ యూ.